అందరికీ నమస్కారం. ఇండస్ట్రీకి 1980లో వచ్చాను నేను. డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే అప్పుడు సాయి కుమార్ గారు చాలా ఫెమిలియర్. అప్పుడు చాలా ఆనందకరమైన రోజులు అవి. ఎంతో మంచి మంచి సినిమాలు, మా సినిమాలన్నిటికీ డబ్బింగ్ ఆర్టిస్టులు ఎంతో ప్రాణప్రతిష్ఠ చేశారు. ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడికి రావటం, పప్పు గారు నన్ను పిలవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే డబ్బింగ్ అనేది చిత్రానికి ఎంత ప్రాణమో నాకు పరిపూర్ణంగా తెలుసు. సో మీ యొక్క ఈ కార్యక్రమాలు విజయవంతంగా హ్యాపీగా జరగాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీకు ఇచ్చిన వరాలు పరిపూర్ణంగా మీ అందరూ అనుభవించేలాగా ఆశీర్వాదం పొందాలని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. వర్తనలో సరళక్ష్యం, సరళత్వం, సంక్షిప్తం అయిన మాటలు అంటే క్లుప్త సుందరమని విని చూసి అంటారేమో. ధన్యవాదాలు గౌరవనీయులు శ్రీ రాజశేఖర్ భావిస్తాను. అలాగే నన్ను ఆయన సినిమాలతో ఎంకరేజ్ చేసిన గుణశేఖర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఫంక్షన్కి నేను రావడానికి ముఖ్యం తను. నేను చాలా నేను ఒక దానికి దానికి జడ్జిగా రావడం జరిగింది, చాలా సంతోషం. అయితే ఇవాళ డబ్బింగ్ గురించి చెప్పాలొస్తే మా పరిచయం వెంకటేశ్వరరావు గారు కూడా చాలా మంచి డబ్బింగ్ ఆర్టిస్టు. ఆయన ఎలా డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఆయన చెప్పే డబ్బింగ్ ఎలా ఉంటుందో ఉదాహరణకి చెప్తాను. ఎవరన్నా ఏదన్నా పని మీద వచ్చారనుకోండి, చిన్న ఉదాహరణకి మేము ఒకసారి హోటల్కి వెళ్ళాం, ఆ రూమ్ బాయ్ సామాన్లు పెట్టేస్తాడు రూమ్లో, వాడు వెళ్ళడు, ఇలా అంటుంటాడు, సరే ఇది రిమోట్ ఉంది చూసుకోండి, ఇది చూసుకోండి. వాడికి ఈయన డబ్బింగ్ చెప్పేవాడు, 10 రూపాయలు ఇచ్చి పంపించేవాయని. సో ఒక ఎక్స్ప్రెషన్ని క్యాచ్ చేయటమే డబ్బింగ్, దాన్ని ఎన్హాన్స్ చేయడం. అంతెందుకు చిన్నప్పుడు చిన్నపిల్లాడు మాటలు రాని వయసులో వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియనప్పుడు తల్లి డబ్బింగ్ చెప్పేది వాడికి పాలు కావాలన్నాం, లేకపోతే వాడికి ఆకలిస్తుందో తల్లి మొదట డబ్బింగ్ చెప్పేది. అక్కడి నుంచి తీసుకుని ఇవాళ ఎంతోమంది కళాకారులు డబ్బింగ్ అనేది నా మిత్రులు ఆర్సిఎల్ వెంట్రలోకిస్ట్ అండి, మాట్లాడే బొమ్మ గారుడ వల్ల నేను దాదాపు 2000 ప్రదర్శనలు ఇచ్చాను. మెడ్రాస్ తెలుగు అకాడమీలో నాకు 1996లో ఉగాది పురస్కారం వచ్చాక కె విశ్వనాథ్ గారు నా ప్రోగ్రాం చూసి సినిమాల్లో తీసుకొచ్చారు. అక్కడి నుంచి హీరో వెంకటేష్ గారి ద్వారా ప్రేమించుకుందామరా అనే సినిమాలో చిన్న బిట్ ఇంత బిట్ గురుగారి బ్లెస్సింగ్స్తో రాసే అవకాశం దొరికింది. సో స్కిట్స్ వేయటం, నాటకాలు అండ్ వెంట్రలోక్విజం షోస్, నేను ఆర్సీఎం రాజు జితేంద్ర ఎన్నో షోస్, అలాగే యూనివర్సిటీ ఫెస్టివల్స్లో మేము అందరం కలిసి నాటకాలు ప్రదర్శించాం. ఇటువంటి ఒక వేదికకి రావటం అండ్ ఇంతమంది పెద్దవాళ్ళ పక్కన కూర్చోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఆర్గనైజేషన్ ఇంకా మంచి మంచి ఫంక్షన్స్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.